सर आदाब हैदराबाद चुदा आदाब हैदराबाद वार्ताल चूस्ते आज की बात महनीयुडु अंबेडकर जयंती रोजना प्रजल वद्दकु वच्ची आयन कलनु गन्न आशयालनु वाटि उद्देश्यं తెలియజెప్పటానికి తీరిక లేని దొరవారు ఈ రోజు ఆ మహాత్ముడి పేరు నిండు అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు అంటే మళ్ళీ పేద నిరుపేద అంబేద్కర్ వారసుల ఓట్ల కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇలాంటి దొంగ నాయకుల పని పట్టండి అని తెలియజెప్పిన అంబేద్కర్ మాటలు ఒకసారి యాడ్ చేసుకోండి ఇది విలీన దిన ఇక్కడ విలీన దినమా ఇంకో దినమా అనేది అయిపోయింది ప్రజలారా విషయం ఏందంటే ఇప్పుడు విలీన దినోత్సవం సెప్టెంబర్ 17 ఉంది కదా ప్రతి ఇంటికి ఒక భారత రాజ్యాంగం పుస్తకాన్ని పంపిణీ చేయండి ప్రతి ఇంటికి ఒక భారత రాజ్యాంగ పుస్తకాన్ని పంపిణీ చేయి కేసీఆర్ ప్రతి ఇంట్లో భారత రాజ్యాంగం పుస్తకం ఉండాలి నిజంగా అంబేద్కర్ మీద మీకు అంత ప్రేమ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఇంటికి ఒక కాపీ పంపు సెప్టెంబర్ 17th రోజు లక్ష మంది రావాలంటున్నావు కదా లక్ష కాపీలు పంపిణీ చేయండి ఇటు భారతీయ జనతా పార్టీ కూడా పంపిణీ చేయండి అంబేద్కర్ పేరు పెడితే అయిపోదు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగము ప్రతి ఇంట్లో ఒక కాపీ పంపురి అప్పుడు పంపినావు కదా పంచాంగ శ్రావణం తెలుగు మహాసభలు అప్పుడు తెలుగు మహాసభలు ఇంటింటి కోటాన్ని పంచినావు కదా అది కూడా పంచలేట స్కామ్ జరిగిందన్న అది దేశభక్తి శ్రీనివాస్ మింగినల్ల పైసలు ఒడిచిపోయింది కానీ అయితే ఇంటింటికి ప్రతి ఇంటికి భారత రాజ్యాంగం పుస్తకాన్ని పంపురు చూద్దాం భారతీయ జనతా పార్టీకి ఈ వేడుకలు చేస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి తీన్ మార్మలన్న టీం 7200 డిమాండ్ చేస్తా ఉంది ప్రతి ఇంటికి ఒక భారత రాజ్యాంగం పుస్తకాన్ని పంపండి చూద్దాం అట్లుంటది మన కరెంటీ ఇది ఇట్లుంటది అన్నట్టు ఆఫ్రికా నుంచి అరుదైన చీతలు మధ్యప్రదేశ్లో నేషనల్ పార్కు తరలింపు 15న ప్రారంభించనున్న ప్రధాని అంటూ విమానంలో తేడా పుట్టుకున్న విమానంలో కనుక తాడు బీడు తెంపుకుంటే ఏంది పరిస్థితి చీతాలు కొత్త లక్ష్యంతో కొత్త పేరు ఎయిర్ ఇండియా పేరు మార్చిన టాటా గ్రూప్ సంస్థ ఇటీవల ఎయిర్ ఇండియా కొనుగోలు విహాన్గా పేరును మార్చిన అయినట విహాన్ పుతిన్ కార్ పై బాంబు దాడి రష్యా అధ్యక్షుడు పుతిన్ పై మరో హత్యాయత్నం వేరొక బ్యాకప్ కాన్వాయ్ లో సురక్షితంగా తరలింపు ఇంతకు మునుపు కూడా పుతిన్ పై దాడులు జరిగినట ఇక ఇవాళ హైదరాబాద్ కమిషా 17న పరేడ్ గ్రౌండ్ లో జెండా ఎగరవేత వీలు కుదిరితే కృష్ణంరాజు కుటుంబానికి పరామర్శ పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశానికి ప్రణాళిక ఇక పిల్లలకు ఉచిత అల్పాహారం ప్రకటించిన తమిళనాడు సీఎం నువ్వు దేవునివే అని నిజంగా చాలా గ్రేట్ అసలు నువ్వు నిజంగా చెప్తున్నావు ఏది అవసరం ప్రజలకి చేస్తున్నాడు ప్రకటించిన తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నాదురై జయంతి సందర్భంగా నివాళులు మొదటి దశలో 1.16 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ప్రారంభించడం గర్వకారణమన్న ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ ముఖ్యమంత్రి కూర్చుండబెట్టి తినబెడుతున్నాడు మన సన్నాశయం పురుగులు అన్నాం మంచిగా దళితుని సీఎం జై ప్రజా సంగ్రామ యాత్రలో కేసీఆర్ బండి సంజయ్ సూచన మాట నిలబెట్టుకోకపోతే తల నరుక్కుంటా అన్నాడు దళితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకో కేసీఆర్ బీజేపీకి భయపడే ఉత్సవాలు చేస్తున్నావు అంబేద్కర్ ఆశయాలను 100% అమలు చేస్తున్నాం కంటోన్మెంట్ లో 4వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతా ఉంది బండి సంజయ్ ప్రజా సంగ్రామ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం సిఎస్ ను ఆదేశించిన సీఎం కేసీఆర్ పార్లమెంట్ కు పేరుపై ప్రధానికి లేఖ రాస్తా రాజ్యాంగ నిర్మాతకు సరైన నివాళులని అంటున్నా కేసీఆర్ నేనేమంటున్నా మీరు ఇవాళ నిన్న పెట్టేటువంటి ఇవాళ రేపు పెడతారుగా ఖర్చు నియోజకవర్గానికి 30 లక్షలట నేనేమంటున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి భారత రాజ్యాంగం అనే పుస్తకాన్ని పంపురు ఒకటి అంబేద్కర్ ను పంపురి అంబేద్కర్ ఆత్మ ఉంది ఆ పుస్తకంలో అంబేద్కర్ ఆత్మని ప్రతి ఇంటికి పంపండి భారత రాజ్యాంగం అనే పుస్తకాన్ని ప్రతి ఇంటికి పంపండి భారతీయ జనతా పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి మేము చేస్తున్న డిమాండ్ ఉక్రెయిన్ మెడికోలకు సీట్లు ఇవ్వలేము సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఉక్రెయిన్లో చదువుతున్న వారు నీటికి హాజరయ్యారన్న కేంద్రం ఇక్కడ సీట్లు సాధించేంత ర్యాంకులు సాధించలేకపోయారని వెల్లడి ఈ కారణంగానే వారంతా ఉక్రెయిన్ కళాశాలలో చేరారని వివరణ సుప్రీంకోర్టులో అవిడవిడి దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆగమైపోయింది అలా పని కేఏ పాల్ తో కలిసి పనిచేస్తా ఆసక్తికర ప్రకటన చేసిన గద్దరట అంతే ఆయన లేని లోటు తీరుస్తా ఆయన ఆశయాలు నెరవేరుస్తా ఈయన
కోర్టు కేసులో ఉన్న భూములకు కోట్ల వర్షం కురిపిస్తున్న ధరణి రంగారెడ్డి జిల్లా పరిధిలో వెలుగు చూసిన అక్రమ వ్యవహారం 2005లో నకిలీ పత్రాలతో వక్ర మార్గంలో రిజిస్ట్రేషన్ చేసిన వారు భూ యజమానులు కానే కాదు వేరే వారితో అదే డాక్యుమెంట్ రెక్టిఫికేషన్ చేసిన వైనం 84 ఎకరాల భూభాగోత్తం వెనుకున్న నాయకులు ఎవరు వివాదాల్లో ఉన్న భూమికి ధరణిలో పట్టా ఎలా అయింది గతంలో మ్యూటేషన్ చేయడం సాధ్యం కాదంటూ తేల్చి చెప్పిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారీ ఎత్తున ముడుపులు చేతులు మారడంతో ధరణిలో పట్టా అన్యాయం జరిగిందన్న తరుణ్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కె ప్రతాప్ రెడ్డి కోట్ల విలువైన మల్టిపుల్ లిటిగేషన్ ఉన్న భూమి దొడ్డిదారులు కాల్ చేసిన రియల్ మాఫియా అంటూ ఇగో రంగారెడ్డి కలెక్టర్ మంచి ఏట్ నంబర్ లంచం మినిమం రోజుకు 5 నుంచి 10 కోట్లు కొడతాడట ఉట్టేనే కలెక్టర్ ఏజిట్లు ఉంటే మనుషులు పెట్టేసిండట దంట్లా ఆ సెక్షన్లల్లా అసలు ఆర్డీఓ నేమో ఈ భూమి వివా ఏది వీలది కాదు చేయబడదు అని చెప్పారంటే కలెక్టర్ కిందున్న ఎంఆర్ఓ ఇద్దరు కలిసి కుమ్మక్కైపోయి కోట్ల రూపాయల లంచం తీసుకొని కొట్టేసిరు ఇది కథం ఇటువంటి కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రౌడీలను పెట్టి ప్రభుత్వ భూమిని చెరబట్టి జవహర్ నగర్ మున్సిపల్ నగరపాలక సంస్థ పరిధిలో దర్జాగా కబ్జా చేస్తున్న కేటగాళ్ళు కబ్జా చేస్తున్న ప్రేక్షక పాత్రలో రెవెన్యూ మున్సిపల్ సిబ్బందిగా మనోదర్ రెడ్డి బాలి శ్రీనివాస్ అట రాత్రి వేళల్లో 5 రూముల నిర్మాణం కట్టిరట అప్పుడే धनार्जने ध्येयंगा प्रभुत्व भूमि काजे वैनं मूडव डिविजन कॉर्पोरेटर रोजा भर्त बल्ली श्रीनिवास तुमदव डिविजन कॉर्पोरेटर शारदा भर्त मनोदर रेड्डी सर्वे नंबर 647 प्रभुत्व भूमि के एसरु अक्रम निर्माणालकु तक्षणमे कूल्चिवेयाली प्रभुत्व भूमि ने कापाडालंटू स्थानिकुल डिमांड भले मोपैर्रा आयन इदि आदाब हैदराबाद